Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది దంపతులకు పిల్లలు కలగరు. అలాంటి వారు సంతానం కోసం చివరకు అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తారు. సమాజ దృక్పథంతో ఆలోచించే ఇంకొందరైతే సంతానం ఒకరు ఉన్నప్పటికీ ఇంకొకరిని దత్తత తీసుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో దత్తత ప్రక్రియ కోసం అనేక చట్టాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే నిబంధనల ప్రకారం ఇతర దేశాలకు చెందిన చిన్నారులను సైతం దత్తత తీసుకొని పెంచుకోవచ్చు. తాజాగా ఖమ్మంకు చెందిన ఓ పిల్లాడిని ఇటలీ దంపతులు అక్కును చేర్చుకుని తమ ఉదారతను చాటుకున్నారు. పిల్లాడిని పోషించే ఆర్థిక స్తోమత లేదని పదేళ్ల కిందట ఓ తల్లి బాలుణ్ణి ఖమ్మం శిశుగృహంలో వదిలిపెట్టింది. దీంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలుణ్ణి అనాథగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి 4వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇటలీకి చెందిన స్టెఫానో పెటురలి మరీనా అనే దంపతులకు పెళ్లై కొన్నేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో ఒక బాలుడిని దత్తత తీసుకోవాలని భావించి ఆన్లైన్ లో వెతకడం మొదలు పెట్టారు. దీంతో పిల్లలను దత్తత తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రీసెర్చ్ అథారిటీ వెబ్సైట్ కారాను ఆశ్రయించారు. అందులో దత్తతకు ఇచ్చే పిల్లల వివరాలను చెక్ చేసుకున్నారు. దానిలో ఉన్న సమాచారం ఆధారంగా భారత ప్రభుత్వానికి చెందిన అధికారులను సంప్రదించారు. గతేడాది జూన్లో ఇటలీ దంపతులు ఇక్కడి అధికారులను సంప్రదించారు. వారి నుంచి దత్తత ప్రక్రియకు సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. అనంతరం దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. ఇక సోమవారం ఖమ్మంకు వచ్చిన ఇటలీ దంపతులకు బాలుణ్ణి అప్పగించారు. కలెక్టర్ విపి గౌతమ్, శిశు సంక్షేమ శాఖ అధికారులు కలిసి దత్తత ప్రక్రియను జరిపారు. ఇక మన దగ్గర పిల్లలను దత్తత తీసుకోవాలంటే దత్తత తీసుకునే వారి అంగీకారంతో పాటు 8 ఏళ్లు నిండిన పిల్లల స్వీయ అంగీకారం తప్పనిసరి. తొలుత బాలుడు ఇటలీ వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. తరువాత అధికారులు 4 నెలల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత అక్కడకు వెళ్లేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో చట్ట ప్రకారం నిబంధనలన్నీ పూర్తి చేసి బాలుని ఇటలీ దంపతులకు అధికారులు అప్పగించారు.